Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కరోనా మహమ్మారి వల్ల మరి వ్యాపారస్తులు ప్రొవిజన్స్ కానీ కూరగాయలు కానీ పాలు కానీ అమ్మేవాళ్ళు దీనిని అవకాశంగా తీసుకొని రేట్లు కనుక పెంచేస్తే మరి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రభుత్వం ఎటువంటి సహాయం కూడా చేయదని తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా ప్రజల కోసం, ముఖ్యంగా పేదల కోసం ఎంత కష్టపడుతూ సపోర్టివ్గా ఉన్నప్పుడు వ్యాపారస్తులు కూడా మినిమం ఏవైతే రేట్లు ప్రభుత్వం నిర్ణయించిందో వాటికే అమ్మాలి. అలా కాకుండా దీన్ని అవకాశంగా తీసుకొని ప్రజల దగ్గర దోచుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ షాప్స్ సీజ్ చేస్తామని కూడా ఈరోజు అందరినీ హెచ్చరించి వెళ్తున్నాం. అండ్ ఈరోజు అర్బన్ ఏరియాలలో ఈ కరోనా కొంచెం వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఎందుకంటే ఈరోజు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, బొంబాయి నుంచి వచ్చిన వాళ్ళు కానీ, లేదా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని మరి ఈరోజు హెల్త్ గ్రూప్స్గా మున్సిపాలిటీలో 3 వార్డులకి ఒక హెల్త్ టీంను వేయటం జరిగింది. అలాగే కార్పొరేషన్లో 1 వార్డుకి హెల్త్ టీం వేయటం జరిగింది. సో ప్రతి హౌస్ను కూడా నిశితంగా పరిశీలించి ఏ చిన్న అనుమానం వచ్చినా కూడా వెంటనే వాళ్ళని హాస్పిటళ్ళకి తీసుకెళ్లి ఐసోలేషన్లో పెట్టి మరి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకునే అవకాశాన్ని ఈరోజు ప్రభుత్వం కల్పించడం జరిగింది. అండ్ ఈరోజు ముఖ్యంగా యువతకు చెప్తున్నాను, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ కూడా పిలుపునిస్తున్నాను. మీరందరూ కూడా బాధ్యతగా మీ మీ ప్రాంతాలలో వ్యాపారస్తులు ఎక్కడైనా కూడా దోపిడీ చేయాలి, ప్రజల్ని దోచుకోవాలనుకుంటే అక్కడున్న మున్సిపల్ ఆఫీసర్కో, ఎంఆర్ఓకో, లేదా సిఐఎస్ఐలకో వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. ఇమీడియట్గా షాప్స్ మీద యాక్షన్ తీసుకోవాలని కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే వాళ్ళ వాళ్ళ వార్డులలో, వాళ్ళ వాళ్ళ గ్రామాల్లో, పంచాయతీల్లో శానిటేషన్ కరెక్ట్గా ఉందా లేదా చూసుకోవాలి. బ్లీచింగ్ పౌడర్ అంతా కూడా చల్లి ఆ ఊర్లో కరోనా వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి. అదేవిధంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళకి మాస్కులు వేసుకోవాలి. మాస్కు లేకపోతే దానివల్ల జరిగే అన్యాయం ఏంటి, దానివల్ల జరిగే మరి ఈ కరోనా వ్యాప్తి ఎంత భయంకరంగా ఉంటుందో కూడా మనం అందరం కూడా తెలియజేసుకోవాలి. మనం మన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాము, కాపాడుకోవాలన్న ఆలోచన ఉంటే ప్రతి ఒక్కరూ కూడా మాస్క్ వేసుకోవాలి. అప్పుడే మీ కుటుంబంతో పాటు మీరు సమాజాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు. నాకు రాలేదులే అనుకుంటే అది రావడానికి ఎంతో సేపు కూడా ఉండదు. మన అదృష్టం మన ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పగడ్బందీగా ఈ రాష్ట్రం అంతా కూడా కరోనా వ్యాప్తి చెందకుండా ఎక్కడికి అక్కడ మరి అన్ని రకాలుగా మెజర్మెంట్స్, సేఫ్టీ మెజర్మెంట్స్ తీసుకోవడం వల్ల మనం ఈరోజు సేఫ్ గా ఉన్నాం. ఇప్పటి నుంచి ఇంకా క్రూషియల్ టైం ఈ 14 రోజులు. సో ఈ 14 రోజులు మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో భవిష్యత్తులో అంత హ్యాపీగా, అంత మరి సేఫ్ గా ఉండే అవకాశం కూడా ఉంటుందని అందరికీ తెలియజేసుకుంటాను. ఈ 14 రోజులు అనేది మనందరికీ ఎగ్జామ్ పీరియడ్. సో ఇన్ని రోజులు ఉన్నది ఒక లెక్క అయితే, ఈ 14 రోజులు మీరు ఎంత సేఫ్టీగా ఉన్నారనేది ముఖ్యం. సో ప్రతి ఒక్కరూ మాస్క్ వేసుకోవాలి, అలాగే వీలైనన్ని సార్లు మరి చేతులు కడుక్కుంటూ ఉండాలి. షేక్ హ్యాండ్స్ ఎవరికి ఇవ్వకూడదు. అలాగే చిన్నపిల్లల్ని ఎత్తుకొని ముద్దాడటం ఇవన్నీ కూడా ఈ 14 రోజులు చేయకుండా అందరూ కూడా సామాజిక దూరాన్ని పాటించాలని కూడా కోరుకుంటూ మరోసారి ఈరోజు ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందకుండా రాత్రింబవళ్లు పనిచేస్తున్న పోలీస్ వ్యవస్థకి, అలాగే వైద్య బృందాలకి, అలాగే మున్సిపల్ సిబ్బందికి
ముఖ్యంగా ఈరోజు వాలంటీర్స్ కానీ సచివాలయంలో పనిచేసే ప్రతి ఒక్కరితో పాటు జర్నలిస్ట్ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మీరెక్కడైనా కూడా ఇలా మాస్క్ లేకపోతే మీరే నిలదీసి వారిని మాస్క్ కట్టుకునే విధంగా చేసుకోండి. అలాగే మీ మీ గ్రామాల్లో లేదా మీ మీ ఇళ్ల పక్కన మీరందరూ కూడా పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోండి. ఏ అవసరం ఉన్నా కూడా మేము ఇక్కడే ఉంటాం, ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ చేయండి. లేదా కన్సర్న్ సిఐ కానీ మున్సిపల్ ఆఫీసర్ కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీఓ కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇమీడియట్గా మేము వచ్చి అది సాల్వ్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.